హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి చాలామంది ఇష్టపడే ఎగ్ నూడిల్స్ బయట రోడ్ సైడ్ దాబాల నుంచి తెచ్చుకునే ఎగ్ నూడిల్స్ అంటే చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా మరి అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా ఈజీగా అదే టేస్ట్తో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి నేను గోధుమ పిండితో చేసిన నూడిల్స్ వాడుతున్నానండి ఎందుకంటే మైదాపిండి నూడిల్స్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా గోధుమ పిండితో చేసిన నూడిల్స్ తీసుకుంటే హెల్త్ కూడా మంచిదే కదా దీని ఎంఆర్పి వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంది నాకు ఇది సూపర్ మార్కెట్లో డిస్కౌంట్లో థర్టీ నైన్ రూపీస్కే వచ్చింది మరి ఈ నూడిల్స్తో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం పదండి ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఆ ప్యాకెట్ నుంచి ఒక టూ రెండు చుట్టలు మాత్రమే తీసుకున్నానండి ఈ రెండు చుట్టలు ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఇలా నూడిల్స్ని రెండు చుట్టలు ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని విడివిడిగా చేసి పెట్టుకోవాలి ఇలా వీటన్నిటిని విప్పుకొని ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆఫ్ కంటే కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకొని వాటర్ బాయిలింగ్ వచ్చేటప్పుడు ఈ నూడిల్స్ విడివిడిగా చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఇది గోధుమ పిండితో చేసిన నూడిల్స్ కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఇలా ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే ఇవి కంప్లీట్గా ఉడకనవసరం లేదు ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది తర్వాత ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కుపోకుండా మనకు విడివిడిగా వస్తాయి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు నూడిల్స్ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనకు తెలిసిపోతుంది ఉడికితే ఇలా మెత్తగా అవుతాయండి కాబట్టి ఎక్కువగా ఉడికించుకోకూడదు మరీ మెత్తగా అయిపోతాయి ఇలా కొంచెం అయినప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు మీరు తీసేసి స్ట్రేనర్లో వేసుకోవాలి వాటర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత చల్లటి నీళ్ళల్లో ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా నీళ్ళు పోయే స్టేనర్లో వేసుకోవాలి తర్వాత ఇలా చల్లటి నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉంచితే అవి విడివిడిగా అత్తుక్కకుండా వస్తాయి ఇప్పుడు ఈ చల్లటి నీళ్ళ నుంచి తీసి కూడా మళ్ళీ స్టేనర్లో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయాలి ఇలా స్టేనర్లో వేసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మంద ప్యాటి బాండిని పెట్టుకోవాలండి ఈ నూడిల్స్ చేయడానికి కొంచెం బాండి అనేది మందంగా ఉంటేనే అతుకపోకుండా మనకు సేమ్ దాబాలో ఎట్లా వస్తాయో అదే మాదిరిగా వస్తుంది తర్వాత నేను ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేశాను నూడిల్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఫోర్ మెంబర్స్ సరిపడా నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేస్తున్నాను మీ ఇంట్లో మెంబర్స్ తగ్గట్టు నూడిల్స్ తీసుకొని దానికి తగ్గట్టు ఎగ్స్ తీసుకోవాలి అంటే ఈచ్ వన్ మెంబర్కి వన్ ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయ్యగానే వెంటనే ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక నిమిషం పాటు కదపకుండా అలాగే ఉంచాలండి ఒక నిమిషం తర్వాతనే ఇలా నెమ్మదిగా కలుపుతుండాలి మరీ స్పీడ్గా కలిపితే ఎగ్ అనేది చూరచూర అయిపోతుంది మనకు కొంచెం ఎగ్ పీసెస్ అక్కడెక్కడ కనపడాలి అంటే మరీ ఎక్కువగా కలపకూడదు జస్ట్ ఇలా లైట్గా కలుపుతూ ఉండాలి ఆ కలపడం కూడా కింద ఎగ్ అనేది బాండికి అతుకోపోకుండా ఉండడానికి మాత్రమే కలపడం ఇలా ఎగ్ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇలా స్పూన్ తోటి స్పీడ్ స్పీడ్గా కలుపుతూ ఉండండి ఇలా ఎగ్ అంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ బై వన్ మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి క్యాప్సికమ్ ముక్కలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే మీకు నచ్చిన షేప్లలో కట్ చేసి పెట్టుకోండి నేను ఒక క్యాప్సికమ్ మాత్రమే తీసుకున్నాను మీడియం సైజ్ది ఇప్పుడు ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు మరీ తక్కువగా ఉండకూడదు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి తర్వాత నేను ఒక క్యారెట్ను ఇలా సన్నగా కట్ చేసి పెట్టిన ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ క్యాబేజీ క్యారెట్ తర్వాత ఒక రెండు గ్రీన్ మిర్చిని సన్నగా తరిగి ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను తక్కువగా అనిపిస్తే లాస్ట్ చివరిలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలు క్యాబేజీ ముక్కలు క్యాప్సిక ముక్కలు ఇవన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టూ టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి ఒక మెంబర్కి హాఫ్ టీ స్పూన్ పడుతుందండి నేను ఫోర్ మెంబర్స్కి సరిపడా కాబట్టి టూ టీ స్పూన్ వరకు వెనిగర్ తీసుకుంటున్నాను తర్వాత టూ టీ స్పూన్ వరకు సోయా సాస్ తీసుకోవాలి రెండు స్పూన్ల వరకు వెనిగర్ రెండు స్పూన్ల వరకు సోయా సాస్ తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపు కలుపుకోండి తర్వాత కొద్దిగా నేను మిరియాల పొడి వేస్తున్నానండి తర్వాత వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి కారం పొడి ఎక్కువగా వేసాను మిరియాల పొడి కొద్దిగా లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కారం పొడి వేస్తాం కాబట్టి స్పైసీనెస్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి మిరియాల పొడి చూసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఇవి ఇవన్నీ నూడిల్స్కి పట్టే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడే నూడిల్స్ అనేవి వేడి అయ్యి ఈ స్పైసీనెస్ అంతా దీనికి చక్కగా పడుతుంది ఇలా కంప్లీట్గా ఎయిట్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి బయట దాబాలో ఏ ఫ్లేవర్ తోటి ఏ టేస్ట్ తోటి ఉంటుందో అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు ఇది గోధుమ పిండితో చేసిన నూడిల్స్ కాబట్టి హెల్త్ కూడా మంచిదే చూశారు కదా ఎగ్ నూడిల్స్ను ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాక బయట నుంచి దాబాల నుంచి తెచ్చుకోవడం అవసరమా కాదు కదా మరి ఈసారి మీరు ఇంట్లోనే ఇలా ట్రై చేయండి అదే టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు అంతేకాదండి ఇవి గోధుమ పిండితో చేసిన నూడిల్స్ కాబట్టి ఎన్ని ప్లేట్లు తిన్నా నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీహర్షా కుకింగ్ ఛానల్